ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇటీవల ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అస్వస్థతకు గురయ్యారు దీంతో హైదరాబాద్ లో చికిత్స పొంది కడపలోని తన నివాసానికి చేరుకున్నారు ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు మళ్లీ అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయనకు భార్య ఇంటర్ చదువుతున్న కుమారుడు ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు సంతాపం తెలిపారు ఎమ్మెల్యే స్వస్థలం బద్వేలు పురపాలకలోని మల్లెలవారిపల్లి మారుమూల గ్రామంలో జన్మించిన వైద్య వృత్తిని చే పట్టాలని వెంకట సుబ్బయ్య కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు పంతొమ్మిది వందల అరవైలో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రజలకు సేవలందించారు అనంతరం కామినేని అపోలో ఆసుపత్రుల్లో కొంతకాలం సేవలందించారు ఈయన భార్య కూడా వైద్యురాలిగా స్థిరపడ్డారు రెండు వేల పదహారులో ఆయన బద్వేల్ వైసీపీ కోఆర్డినేటర్ గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు వెంకటసుబ్బయ్య పట్ల వైఎస్సార్సీపీ నేతలు అభిమానుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి వెంకట సుబ్బయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు పార్టీలో ఓ ఆప్తుడిని కోల్పోయానన్నారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వైద్యుడిగా ఎమ్మెల్యేగా వెంకటసుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ వెబ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.